వెల్కమ్ టు క్రికెట్ వార్ డిబేట్. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్న లంక మరో అడుగు ముందుకేసేందుకు సిద్ధంగా ఉంది. చెస్టర్లీ స్ట్రీట్ రివర్స్ సైడ్ గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికాపై అమీ తుమీకి రెడీ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించడం ద్వారా దక్కిన ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న డూప్లెసిస్ సేన లంకను ఓడించి మరో విజయంతో పరువు నిలుపుకునేందుకు పోరాడుతుంది. తమలో ఫైటింగ్ స్పిరిట్ సన్నగిల్లలేదు అని నిరూపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్ డే ఫైట్ పై మరిన్ని విషయాల్ని ప్రముఖ క్రీడారంగ నిపుణులు కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు. హలో అండి. యా, బిఫోర్ గోయింగ్ టు టుడేస్ మ్యాచ్, మనం నిన్నటి మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇండియా చాలా బాగా ఆడింది, అలాగే ఘన విజయాన్ని సాధించింది అని అనుకుంటున్నాము. సో మీరేమంటారు? నిన్న మ్యాచ్ కంప్లీట్లీ ఇండియా టేక్ ఓవర్ చేసిందండి. లైక్ మనం చూస్తూనే ఉన్నాము, లైక్ బ్యాటింగ్ లో కానివ్వండి, కొంచెం తడబడ్డా మిడిల్ ఆర్డర్ లో, తర్వాత ధోని హార్దిక్ పాండే మంచిగా ఒక 125 రన్స్ స్టాండ్ ఇవ్వటము, సో ఇవన్నీ మంచి అడ్వాంటేజ్ అని. అండ్ మనం మంచి స్కోర్ చేసాం, కాంపిటేటివ్ స్కోర్ చేయగలిగాం ఆ పిచ్ మీద. అండ్ తర్వాత బౌలింగ్ వచ్చే లోపల మనం చూసాం షమ్మీ అండ్ బుమ్రా వాళ్ళు ఇనీషియల్ 10 ఓవర్స్లో వాళ్ళని 30 రన్స్కి కట్టడి చేసి తర్వాత 2 వికెట్స్ తీసుకోవటము, వాళ్ళని ఒక ప్రెషర్లో పెట్టడము, ఇవన్నీ చాలా మంచి పాజిటివ్ సైన్ యాక్చువల్గా ఇండియాకి నెక్స్ట్ ఆడే మ్యాచెస్లో. రేపు ఇంగ్లాండ్తో ఆడే మ్యాచ్ కానివ్వండి, శ్రీలంక బంగ్లాదేశ్తో ఆడే మ్యాచ్ కానివ్వండి, మంచి పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. సో నిన్న కంప్లీట్లీ దట్ వాజ్ ఇండియాస్ డే యెస్టర్డే కంప్లీట్లీ. ఎస్ ఎస్, అలాగే నిన్న జరిగిన మ్యాచ్ లో మనం కంప్లీట్ గా బౌలర్స్ బాగా రాణించారు అనుకుందామా, అనుకోవచ్చు కదా, లైక్ షమి గానీ బుమ్రా గానీ మీరు చెప్పినట్టు. డెఫినెట్లీ మన బౌలింగ్ డిపార్ట్మెంట్ 100% బౌలింగ్ డిపార్ట్మెంట్ మంది చాలా స్ట్రాంగ్ ఉంది, ఎప్పుడు లేనంత స్ట్రాంగ్ మంది బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈసారి చాలా స్ట్రాంగ్ ఉంది. బుమ్రా మనం చూసాం ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, తర్వాత భువనేశ్వర్ ఇంజురీ అయినా సరే షమ్మి లాంటి ఒక బ్యాకప్ బౌలర్ ఉన్నాడు హూ ఇస్ లైక్ పర్ఫార్మ్ రియల్లీ వెల్. అంటే ఇండియాకి ఫర్ ద ఫస్ట్ టైం లైక్ కంటిన్యూస్గా 2 మ్యాచెస్లో 4 వికెట్స్ తీసుకోవటం అనేది ఇది ఫస్ట్ టైం అయ్యింది ఒక బౌలర్. అండ్ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం షమ్మి లైక్ ఒక హ్యాట్రిక్ తీసుకోవటము, తర్వాత స్పిన్నర్స్ ఇద్దరు చాహల్ కానివ్వండి కుల్దీప్ యాదవ్ ఇద్దరు చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకళ్ళు వికెట్స్ తీసుకుంటున్నారు, ఇద్దరు కలిసి రన్స్ ఆపుతున్నారు. తర్వాత హార్దిక్ పాండే తను 5th బౌలర్గా వచ్చాడు, డెఫినెట్లీ తను వికెట్స్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటున్నాడు ప్రతి ఒక్క మ్యాచ్లో. సో ఓవరాల్ చూస్తే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యా, బౌలింగ్ డిపార్ట్మెంట్ వరకు మనం స్ట్రాంగ్గా ఉంది అనుకోవచ్చు. ఎస్, మీరు ఇందాక చెప్పినట్టే కొంచెం తడబడుతూ ఉంది బ్యాటింగ్ వైజ్గా అని అనుకుందాము, అనుకోవచ్చు కదా నిజంగాని. డెఫినెట్లీ ఎస్పెషల్లీ మనకి 3rd and 4th slot కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, ఎందుకంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చాలా మందిని టెస్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ. అండ్ విజయ్ మీద చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు, తనేమో తనే ఛాన్సెస్ 2 ఛాన్సెస్ వచ్చినాయి, ఎక్కువ రాలేదు తనకి ఇంత ముందర ఎప్పుడు, కానీ 2 ఛాన్సెస్ని తను కన్వర్ట్ చేసుకోలేకపోయాడు. అది పెద్ద ఇష్యూ లాగానే అనుకోవచ్చు, ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి ఒక పెద్ద ఈవెంట్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉట్టి ఆ భారం ఏమవుతుందంటే ఎప్పుడైతే విజయ్ ఆడలేకపోతున్నాడో, తర్వాత జాదవ్ లేకపోతే ధోని వీళ్ళు ఎవరు ఆడలేకపోతున్నారో, నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్కి ఇమీడియట్గా ప్రెషర్ అనేది పడుతుంది. సో ఇది డెఫినెట్లీ వర్కౌట్ చేయాల్సిన విషయము ఇండియా టీం మొత్తం కలిపి. ఇండియా టీం యాజ్ ఎ హోల్ చూస్తే విజయ్ మీద చాలా కాన్ఫిడెన్స్ పెట్టున్నారు ఇప్పటి వరకు. సో నెక్స్ట్ రేపు ఆడే మ్యాచ్లో విజయ్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే దినేష్ కార్తిక్ కానీ లేకపోతే రిషబ్ పంత్ని కానీ తీసుకుని వస్తారా అనేది చూడాలి ఒక్కసారి. యా, మీరు చెప్పినట్టు ఇప్పుడు విజయశంకర్ అని కాకుండా రోహిత్ శర్మ కూడా విమర్శలు వస్తున్నాయి, లైక్ వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల వాళ్ళ మీద, వాళ్ళు ఎక్కడో ఒకడ ఫెయిల్ అవ్వడం వల్ల దే కమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట వాళ్ళ మీద. సో మీరేమంటారు, నిజమే అంటారా వాళ్ళ పర్ఫార్మెన్స్లో కాస్త తడబాట్లు అనేవి కనిపిస్తున్నాయి కదా? యాక్చువల్గా రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడని నేను చెప్పాను, ప్రాబబ్లీ ఒక మ్యాచ్ ఒక లైక్ మొన్న ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అంటే లైక్ అందరూ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయ్యారు ఒకటి కోహ్లీ తప్ప, బట్ యాజ్ ఎ హోల్గా చూస్తే మనము
రోహిత్ శర్మ ఫెయిల్ అయింది లేదండి. అంటే నిన్న అవుట్ కూడా చాలా కాంట్రవర్షియల్ అవుట్ అది. సో ఎందుకంటే అది ప్యాడ్ కి తగిలిందా బ్యాట్ కి తగిలిందా తెలియని అవుట్ అది. సో అలా చూస్తే రోహిత్ శర్మ మంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. తను 18 రన్స్ చేసిన చాలా కాన్ఫిడెంట్ గానే చేసుకుంటూ వచ్చాడు అప్పటివరకు. సో ఓవరాల్ చూస్తే నాకు తెలిసినంత వరకు రోహిత్ శర్మ అది పెద్ద ఇష్యూ కాదండి బ్యాటింగ్. ఎక్కువ మనకి ప్రస్తుతం అనే ఇష్యూ విజయ్ శంకర్, ఎందుకంటే తను 100% కాన్ఫిడెంట్ గా కనబడట్లేదు తనున్న స్లాట్ లో. రెండో విషయము, తనకి దొరికిన ఛాన్సెస్ ని కన్వర్ట్ చేసుకోవట్లేదు. ఆ 10-15 రన్స్ ఏదైతే దాన్ని 40-50-60 రన్స్ లో కన్వర్ట్ చేయాలో అది చేయలేకపోతున్నాడు విజయ్ శంకర్. ఎందుకంటే ఆ ప్రెషర్, తను అక్కడున్న స్లాట్ లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో తను డెఫినెట్లీ ఏంటంటే ఆ 50-60 రన్స్ చేయగలితే మిగతా వచ్చే బ్యాట్స్మెన్స్ కి ఒక ప్రెషర్ తగ్గుతుంది. సో కంప్లీట్ గా నిన్న మనం చూస్తే విజయ్ శంకర్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఇమీడియట్ గా జాదవ్ ఫెయిల్ అయ్యాడు, అండ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ధోని తర్వాత హార్దిక్ పాండే మీద పడింది. సో వీళ్ళిద్దరు ఆ పార్ట్నర్షిప్ చేయకపోయి ఉంటే ప్రాబబ్లీ ఇండియా కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ లో పడేదేమో. బట్ స్టిల్ లైక్ వీ హావ్ సీన్ ద వే ధోని ప్లేడ్, ఎస్పెషలీ లైక్ చాలా రెస్పాన్సిబుల్ గా నెమ్మదిగా ఆడుకుంటూ లాస్ట్ ఓవర్స్ లో రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది మంచి పాజిటివ్ సైన్ అది. సో ఓవరాల్ గా చూస్తే ఉట్టి ఆ మధ్యలో స్లాట్ ఒకటి కొంచెం ఇబ్బందికరమైన విషయం ప్రస్తుతం. ఓకే, ఎస్, మీరు చెప్పినట్లే ధోని అండ్ జాదవ్ ఒక కీలక ఇన్నింగ్స్ లో భాగంగా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. బట్ స్టిల్ ధోని విషయానికి వచ్చేసరికి 40 బాల్స్ లో 20 చేశాడు అనేది కొంచెం లైక్ స్లోగా ఆడుతున్నాడు అన్న విమర్శల్ని మూట కట్టుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం సచిన్ అంత కీలక ప్లేయర్ కూడా, ఐ మీన్ సచిన్ కూడా ఈ ధోని మీద కమెంట్ చేశారు లైక్ స్లోగా ఆడుతున్నాడు అన్న కమెంట్ వినిపించింది. సో మీరేమంటారు, లైక్ చివర్లో తను కొంచెం పుంజుకుని మళ్ళీ రన్స్ చేయగలిగాడు, ఎక్కువ రన్స్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం అంటే ఈ టాపిక్ ఇప్పుడు కాంట్రవర్షియల్ గా మారుతోంది. బట్ ఓవరాల్ చూస్తే ధోని 10,000+ రన్స్ చేశాడు వన్ డే ఇంటర్నేషనల్ లో. తను డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో డిఫరెంట్ మ్యాచెస్ ఆడాడు అండ్ డిఫరెంట్ బౌలర్స్ ని ఫేస్ చేశాడు. సో ఓవరాల్ చూస్తే ధోనికి ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ, చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ స్లాట్ లో. 6th-7th స్లాట్ లో వచ్చి 10,000 రన్స్ చేయటం అనేది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అది. సో మనము లైక్ అంటే లైక్ సచిన్ కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, వీళ్ళు విమర్శించారు అంటే ఐ డోంట్ నో వాట్ టు ఆన్సర్ అబౌట్ ఇట్. కానీ ఓవరాల్ చూస్తే ధోని లాంటి బ్యాట్స్మెన్ ఆ స్లాట్ లో తనకి ఎలా ఆడాలో తెలుసు. సో ఎప్పుడే నిన్న చూసాం 40 బాల్స్ 20 రన్స్ చేశాడు, తర్వాత ఇమీడియట్ గా తను మళ్ళీ హాఫ్ సెంచరీ చేశాడు, అంటే లాస్ట్ ఓవర్ లో ఆల్మోస్ట్ 16 రన్లు చేశాడు. సో మనం ఓవరాల్ చూస్తే నెక్స్ట్ 21 బాల్స్ లో తను నెక్స్ట్ 36 రన్స్ యాడ్ చేశాడు. సో అలాంటి ఇది కూడా చేయగలుగుతాడు. అంటే ధోని నెమ్మదిగా ఆడుకుంటూ రన్స్ రొటేట్ చేసుకుంటూ వేరే ప్లేయర్స్ కి, ఎందుకంటే అక్కడ నెమ్మదిగా ఆడేది ఎందుకంటే హార్దిక్ పాండే లాంటి బ్యాట్స్మెన్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఛాన్స్ ఇవ్వటంతో ఏంటంటే హార్దిక్ పాండే కొంచెం అగ్రెసివ్ గా ఆడటం అయింది అండ్ రన్స్ యాడప్ అవుతుంది. ఎప్పుడైతే హార్దిక్ పాండే అవుట్ అయ్యాడో మొత్తం రెస్పాన్సిబిలిటీ ధోని తీసుకుని రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళి మంచి స్కోర్ యాడ్ చేశాడు మొత్తం ఓవరాల్ స్కోర్ బోర్డ్ కి. ఎస్ ఎస్, అలాగే మనం ఇప్పుడు చూస్తే కనుక టీమిండియా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమైంది. సో ఇప్పుడున్న టీమ్ ఏదైతే ఉందో సెమీస్ కి గానీ ఫైనల్స్ కి గానీ కరెక్ట్ పర్ఫార్మెన్స్, ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? ఉట్టి 4th స్లాట్ 5th స్లాట్ కొంచెం అది మినహాయించి ఓవరాల్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్. బ్యాటింగ్ లో జస్ట్ వర్కౌట్ చేయాల్సింది ప్రాబబ్లీ ఆ 4th స్పాట్ ఒక్కటి, కొద్దిగా మిడిల్ ఆర్డర్ ని వర్కౌట్ చేయాలి. విజయ్ శంకర్ లేదా దినేష్ కార్తిక్, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న దినేష్ కార్తిక్ ని తీసుకుని రావాలా, లేదా కొంచెం అగ్రెసివ్ బ్యాట్స్మెన్ యంగ్ బ్యాట్స్మెన్ న్యూ కమర్ ని తీసుకుని రావాలా, ఇవన్నీ కొంచెం క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సిన విషయం. ప్రాబబ్లీ యాజ్ ఎ యూనిట్ గా విజయ్ శంకర్ కి ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఒక చిన్న ఛాన్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా. అండ్ కొంచెం టీమ్ అందరు కూర్చుని కూడా డెఫినెట్లీ డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లో. విజయ్ శంకర్ కి ఇవ్వాల్సిన సపోర్ట్ మొత్తం అన్ని తరఫు నుంచి ఉంది యాక్చువల్ గా, ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి కూడా. సో డెఫినెట్లీ ఒక నమ్మకాన్ని అయితే ఉంచారు విజయ్ శంకర్ మీద. ప్రాబబ్లీ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఆడితే తను డెఫినెట్లీ పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్ చేయకపోతే డెఫినెట్లీ ఒక చిన్న టెస్ట్ లాగా బంగ్లాదేశ్ తో శ్రీలంకతో
దినేష్ కార్తిక్ ని గానీ రిషబ్ పంత్ ని గానీ తెచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ అదొక్కటే ప్రాబ్లం మనకి మిడిల్ ఆర్డర్. అది మినహాయించి ఓపెనింగ్ కానివ్వండి, తర్వాత ఆ కింద స్లాట్ కానివ్వండి, బ్యాటింగ్ బాగానే ఉంది. నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే అవుట్ స్టాండింగ్. సో ఓవరాల్ చూసుకుంటే పర్లేదు మిడిల్ స్లాట్ తప్ప. సో అదొక్కటి స్లాట్ చేసుకుంటే వీఆర్ రెడీ ఫర్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. రైట్. అలాగే మనం కార్తిక్ గారు వెస్ట్ ఇండీస్ విషయానికి చూస్తే గనక మిడిల్ ఆర్డర్ చాలా ఫెయిల్ అయింది, ఇట్ ఈస్ లైక్ అటర్ ఫ్లాప్ అనుకోవచ్చు మనం. అండ్ మొత్తం మిడిల్ ఆర్డర్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది, వన్ బై వన్ అందరూ కూడా అవుట్ అయిపోతూ వచ్చారు. సో దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? అవును, యా. సో వెస్టిండీస్ ది అంటే గేల్ చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఎప్పుడైతే గేల్ అవుట్ అయ్యాడో కొంచెం ప్రెషర్ యాడప్ అయింది వాళ్ళకి. తర్వాత హోప్ వచ్చాడు. హోప్ రావటం అప్పుడు లైక్ షమ్మి బౌల్ చేసిన తీరు లైక్ చాలా అద్భుతం. ఆ బాల్ ఎస్పెషల్లీ లైక్ ఇన్ స్వింగ్ అయ్యి వికెట్ కి వికెట్ మీదకి వెళ్ళటం. సో ఈ రెండు వికెట్స్ ఇమీడియట్ గా పోవటం కొంచెం ప్రెషర్ యాడ్ అయింది వెస్టిండీస్ మీద. అండ్ మనం చూస్తే బుమ్రా కానివ్వండి, షమ్మి కానివ్వండి, చాలా అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ బుమ్రా ఫస్ట్ తను 4-5 ఓవర్స్లో 6 రన్స్ ఇచ్చాడు అండ్ ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేశాడు వెస్టిండీస్ మీద. తర్వాత ఇంకొక ప్రాబ్లం వెస్టిండీస్ ఏంటంటే మాక్సిమం అందరూ T20 ప్లేయర్స్. సో వీళ్ళందరూ కరేబియన్ లీగ్ కానివ్వండి, ఐపీఎల్ కానివ్వండి, పాకిస్తాన్ లీగ్, బంగ్లాదేశ్ లీగ్ ఇలాంటి లీగ్స్ ఆడుకుంటూ వాళ్ళు T20 లీగ్ స్పెషలిస్ట్లు. వాళ్ళని మించి ఇంకా నాకు తెలిసి వేరే టీం ఉండదు. సో వీళ్ళు వన్ డే టెస్ట్ మ్యాచెస్ ఆడటం చాలా తక్కువ అయిపోయింది వాళ్ళ టీమ్ తరఫున. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్లీ లోపించింది వాళ్ళకి కొంచెం. సో ఆ ప్రెషర్ అనేది మనకి మొత్తం సిరీస్లో తెలిసింది. ప్రాబబ్లీ 1-2 మ్యాచెస్ కొంచెం అగ్రెసివ్గా ఆడి వాళ్ళు దగ్గరకు వచ్చి ఓడిపోవటం అట్లా అయింది. కానీ ఓవరాల్ చూస్తే ఒక T20 టీంని తీసుకుని వచ్చి వన్ డేలో పెట్టి ఆడమనటం కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలిగించిన విషయం అనిపించింది, నాకు అనిపించిన విషయం. సో నేను నా అబ్జర్వేషన్ ఏంటి అంటే ప్రాబబ్లీ వాళ్ళని వన్ డేస్ ని కొంచెం ప్రిపేర్ చేయాల్సి వచ్చేదేమో ముందర. అండ్ ప్రాబబ్లీ కొద్దిగా టెస్ట్ మ్యాచెస్ ఆడిచ్చి వన్ డేస్ ఆడిచ్చి కొద్దిగా వాళ్ళని వరల్డ్ కప్ కి ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది నాకు. సో అది మిస్ అయింది, ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయింది నిన్న మ్యాచ్ లో కూడా. రైట్. అలాగే ఇక ఈ రోజు మ్యాచ్ గురించి చూస్తే శ్రీలంక వర్సెస్ సౌత్ ఆఫ్రికా, మరి మీరు వీళ్ళ ఆట తీరు గురించి మీరేమంటారు? సో ఇది ఇవాళ మ్యాచ్ మళ్ళీ చాలా క్లోజ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే శ్రీలంక మనం చూస్తే ఇంగ్లాండ్ తో చాలా అద్భుతంగా ఆడింది అండ్ చాలా క్లోజ్ గా గెలిచారు యాక్చువల్ గా. అండ్ మలింగా మనం చూసాం ఎంత బాగా బౌలింగ్ చేశాడు అండ్ లాస్ట్ వరకు శ్రీలంకని గెలిపించాడు. ఇటు సైడ్ సౌత్ ఆఫ్రికా చూస్తే బాగా దెబ్బతిని ఉన్నారు. మొత్తం వరల్డ్ కప్ లో ఉట్టి ఆఫ్ఘనిస్తాన్ మినహాయించి ఎవరి మీద గెలవలేకపోయారు. సో అటు వాళ్ళు లైక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు రన్స్ యాడ్ చేయలేకపోయారు, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు దాన్ని చేజ్ చేయలేకపోయారు. సో ఒక రకంగా సౌత్ ఆఫ్రికా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫెయిల్ అయింది అని అనుకోవచ్చు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఫెయిల్ అయింది. అండ్ అన్ని స్లాట్స్ లైక్ ఓపెనింగ్ దగ్గర నుంచి తీసుకుని మిడిల్ ఆర్డర్ అందరూ ఫెయిల్ అయ్యారు. సో ఒక రకంగా సౌత్ ఆఫ్రికా చాలా దెబ్బతినింది. కానీ ఈ వాళ్ళు మనకు తెలుసు ఇవాళ వాళ్ళు అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ అని కూడా మనకు తెలుసు సౌత్ ఆఫ్రికన్స్. అండ్ ఇవాళ శ్రీలంక గెలిస్తే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ద టాప్ 4 అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు సెమీఫైనల్స్ ఆల్సో. బట్ అగైన్ ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా ఇవాళ వాళ్ళు ఒక చిన్న పరువు దక్కించుకోవడానికి ఏమైనా విన్ అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ శ్రీలంక డెఫినెట్లీ ఆ 2 పాయింట్స్ యాడ్ చేసుకోవడానికి. సో ఇట్స్ గోయింగ్ టు బి అ క్లోజ్ క్లాష్. ప్రాబబ్లీ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ నుంచి మొత్తానికి బయటకు వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ గెలిచాము అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ తో వెళ్తారేమో. చూడాలి ఇవాళ మ్యాచ్ ఎలా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇద్దరు అటాక్స్ ఈక్వల్ గానే ఉన్నాయి, బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. ఎందుకంటే శ్రీలంకది బ్యాటింగ్ స్ట్రెంత్ కొంచెం వీక్ ఉంది. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది. యా, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ మ్యాచ్ వచ్చి ఇద్దరు ఈ రెండు టీమ్స్ కి కూడా ఇంపార్టెంట్, బికాజ్ మీరు చెప్పినట్లే ఒకళ్ళకి ఇది పరువు మ్యాటర్ అయితే ఇంకొకళ్ళకి ఇది సెమీస్ కి వెళ్ళడానికి కీలకమైన మ్యాచ్. సో కరుణరత్న టీమ్ సౌత్ ఆఫ్రికాని ఏ విధంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి?
అంటే దీంట్లో ఎస్పెషల్లీ ఓపెనర్స్ అండి, అంటే కరుణ యా రతనే వాళ్ళు కంపల్సరీ ఆడాల్సిన మ్యాచ్ ఇది. ఎందుకంటే చాలా కరుణ రతనే ఒకసారి ఆడుతున్నాడు, తర్వాత ఇంకొక ఓపెనర్ ఆడట్లేదు, వీళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంది. తర్వాత మధ్యలోకి వచ్చే లోపల వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా అంత స్ట్రాంగ్ గా లేదు, అదొక ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సో ఇది ఇది కంటిన్యూస్ ఉండాలి. అంటే లక్కీలీ ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో కాస్త లైక్ ఏంజెలినో మాథ్యూస్ వీళ్ళు కొంచెం ఆడి కొద్దిగా రన్స్ యాడ్ చేయడంతో అడ్వాంటేజ్ అయింది, లేకపోతే ప్రాబబ్లీ వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. సో ఈ విషయం కొంచెం చూడాల్సిన విషయం, శ్రీలంక వర్కౌట్ చేయాల్సిన విషయం, యాజ్ ఎ యూనిట్ వాళ్ళు ఆడాల్సిన ఒక చిన్న పరిస్థితిలో ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ప్రాబబ్లీ ఏంటంటే టాప్ స్లాట్ కానివ్వండి, మిడిల్ ఆర్డర్స్ డెఫినెట్లీ వాళ్ళు ఆడి రన్స్ యాడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు రన్స్ యాడ్ చేశారో సౌత్ ఆఫ్రికా మీద డెఫినెట్లీ ప్రెషర్ పడుతుంది. ఎస్, శ్రీలంక విషయానికి వస్తే కనుక మనం చూసినట్లయితే 4 మ్యాచెస్ ఆడింది, అందులో ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ మీద గెలవగలిగింది, అలాగే ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది అండ్ న్యూజిలాండ్ మీద కూడా ఓడిపోయింది. అట్ ద సేమ్ టైమ్ 2 మ్యాచెస్ ఏమో వర్షం వల్ల ఆగిపోయినాయి. సో ఎక్కడైతే స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయో ఆ ప్లేస్ లో ఓడిపోయింది అండ్ సో సోగా ఉన్న టీమ్స్ మీద గెలిచే అవకాశాలని బాగా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ మ్యాచ్ విషయానికి వస్తే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటి వ్యూహాలు అమలు పరచాల్సిన ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి? సో అంటే ఇప్పుడు మ్యాచెస్ వాళ్ళకి ఒక రకంగా లైక్ ఆగిపోవటం 1-2 పాయింట్స్ యాడ్ అయినాయి వాళ్ళకి. తర్వాత వేరే ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్ని ఓడిపోతూ వచ్చారు. ఎప్పుడైతే నిజంగా గెలవాల్సిన మ్యాచెస్ ఉన్నాయో వాళ్ళు ఓడిపోతూ వచ్చారు. అండ్ అగైన్ లైక్ సేమ్ వాళ్ళకి సేమ్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. లైక్ ఓపెనర్స్ ఇద్దరులో లైక్ మనం చూస్తే లైక్ ఒక ఓపెనర్ సరిగ్గా ఆడకపోవటము, ఇంకొక ఓపెనర్ ఓకే ఓకే ఆడటం. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్లో ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మొత్తం టీమ్కే మిడిల్ ఆర్డర్లో మనం అన్ని మ్యాచెస్ చూసాము, ఎవరు కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా సపోర్ట్ చేయటం అనేది లేదు వాళ్ళకి. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే అందరూ మ్యాచ్ విన్నర్స్. యాక్చువల్గా ఆ టీంలో మీరు చూస్తే ఓవరాల్ అందరూ మ్యాచ్ విన్నర్సే ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, కానీ ఆ బ్యాలెన్స్ లేదు, ఆ కోఆర్డినేషన్ మిస్ అయిపోతుంది. ఓవరాల్ వాళ్ళ ఆన్ గ్రౌండ్ కోఆర్డినేషన్ చాలా మిస్ అవుతుంది. సో ఇది సీరియస్గా కూర్చుని వర్కౌట్ చేయాల్సిన విషయం. అండ్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు ఇందాక అనుకున్నట్టు కాస్త యాజ్ ఎ యూనిట్ ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అగైన్ లైక్ వి నీడ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇవాళ, ఎందుకంటే కొంచెం కార్తీక్ మనం ఇప్పుడు బౌలింగ్ విషయాన్ని చూసినట్లయితే మలింగ, ప్రదీప్, పెరరా, మలింద, సిరివర్ధన వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో బాగా రాణించారు, అది మనం చూసాము. సో ఇప్పుడు బౌలింగ్ పరంగా వీళ్ళెంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు? సో వీళ్ళకి ఇంపార్టెంట్ అండి మలింగ, లైక్ ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్. అండ్ ద వే దే ఆర్ లైక్ ఎస్పెషల్లీ మలింగ బౌలింగ్ చేసిన తీరు చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది మలింగది. సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. మలింగ అనేది చాలా కీ ప్లేయర్. అండ్ డెఫినెట్లీ ఏంటంటే ప్రదీప్ ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా, అంటే ఇంత ముందర వేరే మ్యాచెస్లో అంత కంటిన్యూస్గా అంత కాన్ఫిడెంట్గా ఆడలేదు, బట్ ఇంగ్లాండ్ మ్యాచ్కి వచ్చే లోపల చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. 10 ఓవర్స్లో ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసుకోవటము, 30+ రన్స్ ఆన్ బోర్డ్ అంటే ఇవ్వటము. సో ఒక రకంగా చాలా కన్సిస్టెంట్గా చాలా నీట్గా ఆడాడు. సో అది చాలా ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్ ధనంజయ డిసిల్వా. సో ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ధనంజయ ఇంత మంచిగా ఆడతాడని, బట్ మొన్న బౌలింగ్ చూస్తే చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా ఎప్పుడైతే లైక్ ఇంగ్లాండ్ ఓకే వీళ్ళు సెట్ అవుతున్నారు అనుకున్న టైంలో ధనంజయ డిసిల్వా ఆ 3 వికెట్స్ తీసుకోవటము, అండ్ మలింగాకు ఒక సపోర్టివ్ సిస్టమ్ తయారవ్వటము. సో ఒక రకంగా మంచి స్ట్రెంగ్త్ తయారైంది, కాన్ఫిడెన్స్ తయారైంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో, ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే తయారైంది. అదే కాన్ఫిడెన్స్ని ఇవాళ సౌత్ ఆఫ్రికాతో తీసుకుని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ అగెయిన్స్ట్ అదే కాన్ఫిడెన్స్తో ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగా లేకపోతే ఫస్ట్ బౌలింగా, సో దాన్ని బట్టి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కీలకంగా మారబోతుంది, బికాస్ దే టేకింగ్ ఇట్ యాస్ ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు.
ఈ మ్యాచ్ విన్ అయి వెళ్దాము అన్న ఆశలో వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఏ రకంగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు శ్రీలంక మీద? సో మనం సౌత్ ఆఫ్రికా చూసుకుంటే, లైక్ ఇప్పుడే నేను జస్ట్ స్కోర్స్ చెక్ చేస్తున్నాను వాళ్ళు ఆడిన స్కోర్స్. సో సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచెస్ లో, అంటే ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ కానివ్వండి, తర్వాత బంగ్లాదేశ్ తో, ఉట్టి బంగ్లాదేశ్ తో 300+ స్కోర్ చేశారు, తర్వాత ఇండియాతో ఆడలేకపోయారు సరిగ్గా, అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ గెలిచారు, అండ్ తర్వాత న్యూజిలాండ్, పాకిస్తాన్. సో వీళ్ళందరితో కంపేర్ చేస్తే లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడారు యాజ్ ఎ యూనిట్. అంటే మనం చూస్తే ఒక హసీమ్ ఆమ్లా లాంటి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, వన్ హూ ఇస్ ద స్టార్ ప్లేయర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తను పర్ఫామ్ చేయలేకపోయాడు. యాక్చువల్ గా తను లైక్ అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేక మధ్యలో 2-3 మ్యాచెస్ ఆడలేదు, బట్ మిగతా వచ్చిన ఎందుకంటే తను ఎంత కీ ప్లేయర్ అంటే అపోజిషన్ ప్లేయర్కి ఒక ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ పెట్టగలుగుతాడు తన బ్యాటింగ్తో. సో తను పర్ఫామ్ చేయకపోవటము, తర్వాత డీకాక్ అన్ని మ్యాచెస్ ఫెయిల్ అవుతూ వచ్చాడు, చాలా మ్యాచెస్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. మొన్న మ్యాచ్ ఒక్కటి ఒక 47 రన్స్ చేశాడు, అది కూడా చాలా సిల్లీ షాట్తో అవుట్ అయ్యాడు యాక్చువల్గా. సో తను డీకాక్ ఆడటం ఓపెనింగ్ స్లాట్ లో వచ్చి ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ మొత్తం సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో కొంచెం రెస్పాన్సిబుల్ గా ఆడుతోంది. నేను చూసింది ఏంటంటే డ్యూప్లెసిస్, ఫాఫ్ డ్యూప్లెసిస్, ఎందుకంటే తను యాజ్ ఎ క్యాప్టెన్ తనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో కన్సిస్టెంట్ గా తను ఒక రన్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ కింద మనము మార్క్రమ్ చూడండి, లేకపోతే మిల్లర్ ఏదో ఒక 1-2 మ్యాచెస్ ఆడగలిగాడు, తర్వాత ఆడలేదు. తర్వాత ఎవరొచ్చినా వాళ్ళు ఎవరు రన్స్ యాడ్ చేయలేకపోతున్నారు. సో ఈ మొత్తం స్లాట్ లో క్రిస్ మారిస్, ఎవరైతే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ టీమ్, తను ఇవాళ ఆడటం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంత ముందర ఏ మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. సో ఇవాళ ఆడటం, క్రిస్ మారిస్ లాంటి ప్లేయర్ ఆ స్లాట్ లో, తను వచ్చే 7th/8th slot లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, తను ఆడకపోవటం కూడా ఒక రకమైన ప్రెషర్ పడుతుంది. సో తను కూడా ఆడటం చాలా ఇంపార్టెంట్. సో తను బౌలింగ్ లో బ్యాటింగ్ లో రెండిట్లో ఫెయిల్ అవుతున్నాడు. సో యాజ్ ఎ బ్యాటింగ్ యూనిట్ దే హావ్ ఆల్మోస్ట్ ఫెయిల్డ్ కంప్లీట్లీ. బౌలింగ్ యూనిట్ గా చూసుకుంటే ఇమ్రాన్ తాహిర్ చాలా చక్కగా రాణిస్తూ ఉన్నాడు, బట్ ఎన్గిడి కానివ్వండి, రబాడా, ఎవరూ సరిగ్గా రాణించట్లేదు. ఒక కన్సిస్టెన్సీ అనేది చాలా మిస్ అయింది వీళ్ళను. సో అది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వాళ్ళు వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఆడే 2-3 మ్యాచ్లు, ఆ నెక్స్ట్ 2 మ్యాచెస్ కాస్త గెలిచి ఆ పరువుతో కొంచెం పరువు నిలదొక్కుని వెళ్తారేమో అని నేను అనుకుంటున్నాను. యా, మనం ఒకసారి కనుక ఈ శ్రీలంక అండ్ సౌత్ ఆఫ్రికా వన్ డేస్ ఆడిన రికార్డ్ చూస్తే, సౌత్ ఆఫ్రికా కూడా ఎప్పుడు కూడా వాళ్ళ మీద కొంచెం మంచి పర్ఫార్మెన్సే చూపించింది, అలాగే వరల్డ్ కప్ విషయంలో చూస్తే 1-1 ఈక్వల్గా ఉంది. మరి ఈ రోజు ఆధిపత్యాన్ని దక్కించుకుని ప్రెస్టీజ్ ని నిలబెట్టుకునే అవకాశాలు మనకు ఎంతవరకు కనిపిస్తున్నాయి? సో యాక్చువల్ గా శ్రీలంక టూర్ టు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు రీసెంట్ పాస్ట్ లో కంప్లీట్లీ సౌత్ ఆఫ్రికా డామినేట్ చేసింది శ్రీలంకలో అన్ని డిపార్ట్మెంట్స్ లో. బౌలింగ్ అంటే మలింగాన్ అయితే రియల్లీ లైక్ తన బౌలింగ్ ని అందరూ బ్యాట్స్మెన్స్ చాలా లైక్ దే బ్యాష్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అనమాట, లైక్ శ్రీలంకని. సో ఆ బ్యాటింగ్ యూనిట్ సేమ్ బ్యాటింగ్ యూనిట్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో అదొక ఒక పెద్ద కన్సర్న్ సౌత్ ఆఫ్రికాకి. సో మొత్తం వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇక్కడ వరల్డ్ కప్ లో ఫెయిల్ అయ్యారు. అండ్ ఇటువైపు శ్రీలంక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి పొజిషన్ లోకి శ్రీలంక వస్తుంది అని, ఎందుకంటే అసలు అంత ఎక్స్పీరియన్స్ టీమ్ లేదు, ఎందుకంటే మలింగా, ఫెర్నాండో తప్ప అంత మిగతా ఆడేవాళ్ళు ఎవరు లేరు దాంట్లో. మాథ్యూస్ అండ్ మలింగా తప్ప ఎవరు ఆడేవాళ్ళు లేరు శ్రీలంకన్ టీంలో. ఇంత ముందర వరల్డ్ కప్ అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు, ఇలాంటి టోర్నమెంట్స్ లో ఆడటం ఎక్స్పీరియన్స్ లేదు. అయినా సరే వాళ్ళు చాలా బాగా ఆడుకుంటూ, వాళ్ళకి ఇంకోటి శ్రీలంక ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు, వర్షం వల్ల వాళ్ళ మ్యాచెస్ క్యాన్సిల్ అవుతూ వచ్చినాయి, 1-2 పాయింట్స్ ఆడాయి. సో అయినా సరే యాజ్ ఎ యూనిట్ గా వాళ్ళు చాలా బాగా ఆడారు ఇంగ్లాండ్తో. ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ డెఫినెట్లీ ఇవాళ మళ్ళీ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాలెన్స్ గేమ్, ఎందుకంటే ఇందాక అనుకున్నట్టు సౌత్ ఆఫ్రికా కొద్దిగా పరువు నిలదొక్కుకోవడానికి ఆడుతుంది, శ్రీలంక డెఫినెట్లీ 2 పాయింట్స్ యాడ్ చేసుకోవడానికి
ఆడుతుంది. సో ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఉంటుంది ఆన్ గ్రౌండ్, ఎందుకంటే ఇవాళ శ్రీలంక సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే ఒక ఒక చిన్న సైకలాజికల్ థింగ్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్ళినప్పుడు చాలా ఘోరంగా ఓడిపోయారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వరల్డ్ కప్ లో వీళ్ళని ఓడగొట్టారు అనేది చిన్న పాజిటివ్ సైన్ అయితే క్రియేట్ అవుతుంది శ్రీలంకలో. సో ఇవాళ డెఫినెట్లీ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. యా, మరి ఈ రోజు చెస్టర్లీ స్ట్రీట్ రివర్ సైడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎక్కువ భారీ పరుగులు చేయడానికి అనుకూలించే అవకాశం కనిపిస్తోందా, లేదంటే బౌలింగ్ కి అనుకూలంగా అనిపిస్తోందా? సో ఏ టీం ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు ఈ రోజు టాస్ గెలిచిన తర్వాత? సో ఇంత ముందర ఒక మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయింది ఇదే గ్రౌండ్ లో, అండ్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ చేస్ చేసింది ఆస్ట్రేలియా. 311 45 ఓవర్స్లో చేస్ చేశారు. సో అలాంటి సినారియో ఉంది యాక్చువల్లీ గ్రౌండ్ మీద, అంటే నాకు తెలిసినంత వరకు బ్యాటింగ్ని సపోర్ట్ చేస్తుంది. బట్ మనము ఓవరాల్ ఇంగ్లాండ్ కండిషన్స్గా చూస్తే ప్రతి ఒక్క మ్యాచ్ ఫస్ట్ 15 ఓవర్స్ చాలా కీలకం ఎవరు బ్యాటింగ్ చేసినా సరే, ఎందుకంటే ఆ 15 ఓవర్స్లో ప్రతి ఒక్క టీంలో వికెట్స్ పడుతున్నాయి. ఎవరైతే వికెట్స్ పడకుండా రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు భారీ స్కోర్ చేయటం చూసాం. సో డెఫినెట్లీ ఇవాళ మ్యాచ్ కూడా అలానే ఉంటుంది, ఫస్ట్ 15 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏ టీం ఆడినా సరే వికెట్స్ పోనీయకూడదు, డెఫినెట్లీ రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే రన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 20 ఓవర్స్ తర్వాత నుంచి లైక్ 20 to 50 ఓవర్స్ మధ్యలో బ్యాటింగ్కి చాలా సపోర్ట్ చేస్తుంది పిచ్. సో డెఫినెట్లీ రన్స్ యాడ్ చేయొచ్చు బ్యాట్స్మెన్స్. సో ఇవాళ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా జాగ్రత్త పడాలి, 15 ఓవర్స్ వికెట్ పోనించుకోకూడదు, రన్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్, ఫైనల్లీ సార్, విచ్ ఏ టీమ్ ఈ రోజు సౌత్ ఆఫ్రికా అండ్ శ్రీలంకలో గెలుపు అవకాశాలు ఏ టీంకి ఎక్కువగా అనిపిస్తున్నాయి, అలాగే మీ ఫేవరెట్ ఏంటి ఈ రోజు ఈ రెండు టీమ్స్లో? సో డెఫినెట్లీ శ్రీలంకకి కొంచెం ఎడ్జ్ ఉంది ఇవాళ, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లాండ్తో ఒక మంచి మ్యాచ్ గెలిచారు, అండ్ వాళ్ళ మలింగ లాంటి ఒక ప్లేయర్ మళ్ళీ వెనకకి రావటం అంటే ఫామ్లోకి రావటం అనేది మనం చూసాము. సో తను ఇవాళ సేమ్ ఫామ్ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికాకు ఒక ప్రెషర్ అయితే ఉంటుంది. ఆన్ ద అదర్ సైడ్ బ్యాటింగ్లో కూడా కొంచెం వాళ్ళ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడితే సౌత్ ఆఫ్రికాకి ప్రెషర్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇటు సైడ్ సౌత్ ఆఫ్రికా దెబ్బతినుంది చాలా, సో ప్రాబబ్లీ ఇక పోయి లైక్ కొంచెం ఇక అగ్రెసివ్గా ఆడే ఛాన్స్ ఉంది, వాళ్ళ న్యాచురల్ గేమ్ ఆడే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చేమో. సో ఓవరాల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఎడ్జ్ కొంచెం హోప్ అయితే ఎక్కువ శ్రీలంకకు ఉంది విన్ అయ్యేది. బట్ ఓవరాల్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, చూడాలి ఎలా ఉంటుంది అనేది. యా, థ్యాంక్ యూ సార్ కార్తిక్ గారు ఫర్ ద అనాలిసిస్. మరి ఈ రోజు సెమీస్ అవకాశాలు నిలబెట్టుకోవాలన్న ఆశలో శ్రీలంక, అట్ ద సేమ్ టైం గెలిచి పరువు నిలబెట్టుకోవాలని సౌత్ ఆఫ్రికా రెండు టీమ్స్ కూడా తలపడుతున్నాయి. సో మ్యాచ్ చూసి ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని మనం కూడా చూద్దాము. ఇది ఇవాళ క్రికెట్ వార్ 2019 చూస్తూనే ఉన్నది ఏపీ 24/7.